ప్రజాజీవన చైతన్యానికి పుస్తక పఠనం ఎంతో అవసరమని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ భవన్లో శుక్రవారం రెడ్ బుక్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొని పుస్తక విలువలను ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అభ్యుదయ భావాలు కలిగిన వారికి వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో విద్య, వైద్యం ఖరీదైపోయిందని, సామాన్య మానవుడికి అందుబాటులో లేవన్నారు. ఈ రెండింటినీ సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఎర్ర పుస్తక మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా పుస్తక పఠనం గావించి వాటి సారాంశాన్ని అర్థం చేసుకుని సమాజాభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, రైతు సంఘం నాయకులు లక్ష్మీపతి, మూలి వెంగయ్య, ఆత్మకూరు మాజీ వైస్ చైర్మన్ సందాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫిబ్రవరి మాసంలో ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్ డే అనేటువంటి ఒక మహోత్సవాన్ని అంతర్జాతీయంగా జరుపుతూ ఉన్నారు. అంటే ఎరుపుకు సంబంధించినటువంటి, విప్లవాలకు సంబంధించినటువంటి, ఒక మార్పుకు సంబంధించినటువంటి అభ్యుదయ పుస్తకాలన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా చదివి వినిపించాలని, ముఖ్యంగా యువత యువకుల్ని సిద్ధాంతపరంగా అభ్యుదయవాదులుగా మార్చాలని చెప్పేసి ఈ పిలుపుని అంతర్జాతీయ కార్మిక వర్గం పిలిపించింది. దాంట్లో భాగంగా ఇక్కడ మన ఆత్మకూరులో మొత్తం ఉపాధ్యాయులు, కార్మికులు, ఉద్యోగులు సంబంధించినటువంటి ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా సమావేశమయ్యి ఒక్కసారి ఎర్ర పుస్తక మహోత్సవానికి ఆహ్వానం పలికి ఆ సందర్భంలోనే రాబోయే కాలంలో ఈ అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాటిని ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ విద్య, వైద్యం ఖరీదు అయిపోతున్నాయి, సామాన్య మానవుడికి అందుబాటులో లేదు. ఈ రెండింటినీ సామాన్య మానవుడికి అందుబాటులో తీసుకురావాలి. ప్రజా బడిని కాపాడుకుందాం, ప్రజా వైద్యాన్ని కాపాడుకుందాం, ప్రజా వైద్యశాలను కాపాడుకుందాం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడదాం, ప్రజల విద్యని కాపాడదాం అని చెప్పేసి ఒక దీక్షభూని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఎన్నికల్లో అభ్యుదయవాదుల్ని గెలిపించండి, అదేవిధంగా అభ్యుదయ భావాలని ప్రజల్లో, శాస్త్రీయ భావాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.